ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమైన పదబంధాలు నడుస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరుస్తారు, సానుకూలమైన ఫలితాలని సాధిస్తారు. మాట మీద నిలబడే వ్యక్తిగా మీకు మంచి పేరు లభిస్తుంది. మీరు ఏదైతే మాట అన్నారో దాన్ని నిలబెట్టుకుంటారు. ఎంతమంది ఎన్ని విధాలుగా వెనక్కి లాగినా, శలిసారత చేసినా మీరు వెనక్కి పోరు. మీరు అనుకున్నట్టు కార్యక్రమాలని చక్కగా విజయవంతంగా చేయగలుగుతారు. ఒక మంచివాడు, నిజాయితీ కలిగిన మనిషి మాట మీద నిలబడతాడు, మాట తప్పడు అనేటువంటి పేరును మాత్రం సంపాదించుకుంటారు. డబ్బులు సంగతి అట్లా ఉన్న వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు, డైవోర్స్ కేసులు ఇవన్నీ సానుకూలం పడతాయి. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు, మంచి సంబంధం కుదురుతుంది. అదే కోణంలో గృహప్రవేశం, గృహారంభం, ఉపనయనాది శుభకార్యాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా, ఎవరు ఎన్ని విధాలుగా వెక్కిరిచ్చినా దేని మీరు లెక్కబెట్టరు. మీ ప్రయోజనాలు ప్రాతిపదికగానే మీరు కృషి చేస్తారు తప్ప మరో రకంగా మీరు నడుచుకోరు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఎంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా వైరివర్గం విమర్శించడం, అదే కోణంలో మీ మీద విమర్శలు పతాక స్థాయిలో రావటం ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడాను ఒక వర్గం కక్ష కట్టి కావాలని చెప్పని చేస్తోందని చెప్పని అందరూ తెలుసుకుంటారు. మీరు అసలు దాని గురించి ఆందోళన పడరు. మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చూపించుకోండి. నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, నేను అన్నిటికీ తెగించుంటాను అనే మాట పద్ధతిలో మీరు మాట్లాడతారు. మొండివాడు రాజు కంటే బలవంతులు ఉన్నాను. ఇక మిమ్మల్ని ఎవరేం చేయగలుగుతారు, ఎవరు ఏమీ చేయలేరు. భగవంతుడు చెప్పిన విధంగా అంతరాత్మ సాక్షిగా మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు. మీ యొక్క ఔచిత్యాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. మీ ఇంటిగ్రిటీని మీరు కాపాడుకుంటారు, మీ డీసెన్సీని మీరు కాపాడుకుంటారు. వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగున్నాయి. గ్రీన్ కార్డు, వీసా, ఉద్యోగంలో ఎక్స్టెన్షన్, నూతన ప్రోడక్ట్స్ రావటం, నూతన ప్రాజెక్టులు రావటం అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువ పన్ను కట్టాల్సి వచ్చినందుకు మానసికమైన వేదనని కలిగి ఉంటారు. అది ఎవరి మీద చూపించాలో తెలియక మీ మీద మీరే చూపించుకుంటారు. కనుక ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరించండి, పట్టి పట్టినట్టుగా ఉండండి. ప్రతి విషయాన్ని వరుసకు తీసుకొని బాధపడవద్దు. కాలగమనంలో అనేక జరుగుతూ ఉంటాయి, అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా తేలతోటి, ఓర్ణమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది.